హలో అండి, జీవితంలో చాలా కష్ట నష్టాలు పడుతున్నారా? ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అప్పుల బాధలతో చాలా కష్టాలు ఉన్నాయి. ఎలా బయటపడాలి అని ఆలోచిస్తూ కూర్చోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలాంటి అన్ని బాధల నుండి మనకు మనల్ని రక్షించే ఒక వ్రతం ఉన్నది. అదే శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతము. మనల్ని అన్ని బాధల నుండి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనకు రక్షణ కల్పిస్తుంది. ఈరోజు నా వీడియోలో ఈ సప్త శనివార వ్రతాన్ని ఎలా ఆచరించాలనే విధానాన్ని నేను చూపిస్తాను. దీనికి ముందుగా మనం 7 ప్రమిదలు బియ్యపిండితో 7 ప్రమిదలు చేసుకుని ఈ వ్రతానికి ముఖ్యంగా వెలిగించుకోవాలి. కావున ముందుగా ఈ 7 ప్రమిదలు ఎలా చేసుకోవాలని నేను చూపిస్తాను. ముందుగా మనం 7 ప్రమిదలకి సరిపోయిన బియ్యపిండిని తీసుకుని దాంట్లోకి మనము బెల్లం తురుమును కూడా వేసుకుని దీన్ని ఆవు నెయ్యితో కానీ, లేకపోతే ఆవు పాలతో కానీ, లేకపోతే చల్లని వాటర్తో కానీ నేను చూపించిన విధంగా కలుపుకుంటూ సలివేడిలాగా చేసుకోవాలండి. ఈ విధంగా బెల్లాన్ని, బియ్యపిండిని బాగా ఇలా ఉండల్లాగా చేసుకుని వీటిని, ఈ పిండిని 7 ఉండలకు వచ్చేదాకా చేసుకుని, ఈ 7 ఉండలు చేసుకుని ఈ విధంగా ఈ 7 ఉండలతోనూ మనము పిండి ప్రమిదలు చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క ఉండను తీసుకుని అరచేయి మధ్యలో పెట్టుకుని మధ్యలో ఒత్తితే మనకి నూనెను ఒత్తి వేసుకోవడానికి ఈ విధంగా మనం ఈ పిండిని ఒత్తుకుంటే మనకి ప్రమిదిలాగా తయారవుతుందండి. ఈ విధంగా 7 ఉండల్ని 7 ప్రమిదిలాగా చేసుకుని మనము వెలిగించుకుంటే సప్త శనివార వ్రతానికి కావాల్సిన పిండి ప్రమిదలు మనకి రెడీ అయిపోతాయి. స్వామివారికి ఈ పిండి ప్రమిదలతో మనము పూజ చేయటం వలన ఆయన ఎంతో ప్రీతి చెంది మనకున్న కష్ట నష్టాలను, శనేశ్వర బాధల నుంచి మనకి రక్షణ కల్పిస్తాడు. కావున తప్పనిసరిగా ఈ శనివార వ్రతానికి ఈ పిండి దీపాలు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోవాలండి. చక్కగా సన్నివిడి లాగా చేసుకుంటే, ఇలా పిండి దీపాలలాగా ఒత్తుకుని వెలిగించుకుంటే ఆ స్వామి ఎంతో ప్రీతి చెందుతాడు. కాబట్టి మనం ఈ విధంగా 7 ప్రమిదలను ఈ విధంగా చేసుకుని మనము వెలిగించుకోవాలి. ఈ 7 ప్రమిదలకును స్వామివారి నామాలు మనము ఈ విధంగా గంధంతోను, కుంకుమంతోను ఈ విధంగా నామాలని నామాలను పెట్టుకొని ఈ 7 ప్రమిదలని మనము ఒక్కొక్క ప్రమిదను ఒక్కొక్క తమలపాకులో ఇలా కాడమేమో మన వైపు పెట్టుకోవాలి, ముక్కేమో స్వామి వైపు చూపించినట్టు తమలపాకుని పెట్టుకుని దాంట్లో మనం ఈ పిండి ప్రమిదలు పోసుకుని దాంట్లో ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ పోసుకుని ఈ విధంగా మనము ఏకహారితో ఈ దీపాలన్నీ వెలిగించుకోవాలి. ఎంతమంది జ్యోతిష్యులను కలిసినా మనకి ఏమి ఫలితం లేదు. అప్పుడు మనం వెంటనే చేయాలి ఈ వ్రతం చేసుకుంటే మనకు ఎలాంటి గ్రహ బాధల నుండి అయినా మనం తేలిగ్గా పోగొట్టుకుని ఆ శనేశ్వరుడి నుండి మనం రక్షించే కలిగదు. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి కావున ఈ స్వామివారిని ఇలా పిండి దీపాలతో మనం చక్కగా వెలిగించుకుని ఆ స్వామిని మనసారా వేడుకుంటే ఎలాంటి గ్రహబాధలైనా మనకి తీరిపోతాయి. ముందుగా మనము వినాయకుడిని ఈ విధంగా పసుపు, కుంకుమ, అక్షింతలు పూలతో ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుడిని మనము పూజ చేసుకోవాలి. ఏ వ్రతానికైనా ముందుగా మనం విఘ్నేశ్వరుని కొలవాలి. కాబట్టి ఆ స్వామిని మనము చక్కగా పూజ చేసుకోవాలి. తర్వాత ఆ స్వామివారి దేవేరైన లక్ష్మీదేవిని కూడా లక్ష్మీ అష్టోత్తరంతో కానీ మనము పూజ చేసుకుని శ్రీ సూక్తంతో కానీ అమ్మని మనము ప్రార్థించి ఆ తర్వాత స్వామివారిని మనము ప్రార్థన చేసుకోవాలి. ఆ స్వామివారిని మనము శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరం కానీ లేకపోతే గోవిందనామాలు చెప్పుకొని ఆ స్వామిని పూజించుకోవాలి. తర్వాత శంఖుచక్రాలను ఈ విధంగా నేను దీపాలను పెట్టుకున్నాను. ఈ శంఖుచక్రాలకు కూడా నేను పసుపు, కుంకుమలు, అక్షంతలతో పూలతో పూజ చేసుకుని ఆ స్వామికి నమస్కారం చేసుకుని తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైన ఈ పిండి దీపాలను కూడా పసుపు, కుంకుమ, అక్షింతలతో పూలతో మనము పూజ చేసుకోవాలి. ప్రతి ప్రమిదికిను మనం అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలను సమర్పించి ఆ స్వామిని వేడుకుంటే మనకు ఎంతో సత్వరమే. మనకి ఎన్ని బాధలున్నా కూడా వెంటనే అన్ని బాధలు, గ్రహ బాధలు, ఏ బాధలన్నా కూడా ఆ స్వామికి ఇలా పిండి దీపాలతో పూజ చేసుకుంటే స్వామి వెంటనే మన కోరికలన్నీ నెరవేరుస్తారు. కాబట్టి వెంటనే మనం ఈ విధంగా సప్త శనివార వ్రతాన్ని మనం ఆచరించాలి. సప్త శనివారం అంటే 7 వారాలే కాదండి, 8వ వారం కూడా చేసుకోవాలి. 7 వారాలు చేసుకున్న తర్వాత 8వ వారం కూడా చేసుకుని ఆ స్వామిని మనం పూజించుకోవాలి. ఎందుకనంటే స్వామివారికి వడ్డీ కాసుల వారని పేరు కాబట్టి, అసలు కంటే స్వామివారికి ఎంతో వడ్డీ, ఎంతో ప్రీతికరం కాబట్టి 7 వారాలతో పాటు మనం 8వ వారం కూడా చేసుకుని ఈ వ్రతాన్ని మనము పూర్తి చేస్తే ఆ స్వామి ఎంతో ప్రీతి చెంది మనకు వెంటనే కోరిన కోరికలను తీరుస్తారు. కాబట్టి మనం ఈ విధంగా స్వామిని ఇలా నేను గోవిందనామాలతో ఇలా స్వామివారిని పూలతో గోవింద ఒక్కొక్క గోవిందనామం చెప్పుకుంటూ స్వామివారిని నేను ఈ విధంగా
పూజ చేసుకున్నాను. ఇలా పూజ చేసుకుని ఆ శనేశ్వరుడు మనల్ని బాధపడుతుంటే శనివారం వెంకటేశ్వరుని ఆ శనేశ్వరుడుగా భావించి పూజించడం వలన మనకు ఆ శనేశ్వరుని యొక్క కరుణాకటాక్షాలు ఎల్లవేళ్ళ కలుగుతాయండి. ఈ పూజ ఇంటిల్లిపాది చేసుకోవచ్చు. శనివారం నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని మనం శుద్ధి చేసుకుని ఈ వ్రతాన్ని ఆచరించుకోవాలి. ఈ పూజ పొద్దున్నే అయినా చేసుకోవచ్చు, లేదా సాయంత్రం ప్రదోష కాలంలో అయినా చేసుకోవచ్చు. శనివారం పూజ చేసేటప్పుడు ఒక్క పూట భోజనం మాత్రమే చేసి స్వామివారికి ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. శనివారం నాడు తప్పనిసరిగా ఉపవాసం చేయాలి. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించి ఈ 7 శనివారాలు చేసుకున్న తర్వాత 8వ శనివారం కూడా ఈ విధంగా నియమాలతో మనం చేసుకుంటూ ఆ స్వామిని పూజించుకుంటే మనకి ఎంతో సత్వరమే ఫలితాలు వస్తాయి. కాబట్టి ఈ విధంగా ఉపవాసం ఉండి తప్పనిసరిగా మనం ఈ పూజ చేసుకోవాలి. ఈ నైవేద్యంగా అరటిపళ్ళను మనకి తోచిన విధంగా అన్ని విధాలైన నైవేద్యాలను సమర్పించవచ్చు. అరటిపళ్ళను మాత్రం తప్పనిసరిగా మనము ఆ స్వామివారికి నివేదన చేస్తే ఈ వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆడవారికి అడ్డం వస్తే ఆ వారం వదిలేసి మరలా మరుసటి వారం నుండి వ్రతాన్ని స్టార్ట్ చేయాలి. శని భగవానుడు ఆ వెంకటేశ్వర స్వామి భక్తుడు జోలికి వెళ్ళనని స్వామివారితో చెప్పటం వలన మనం ఈ వెంకటేశ్వర స్వామి సప్త శనివారం వ్రతాన్ని ఆచరించటం వలన అన్ని శుభాలు కలుగుతాయి. ఆ శనిపీడల నుండి మనకి రక్షణ కలుగుతుంది. ఇలా 7 పిండి దీపాలు పెట్టి స్వామివారిని ఆ దీపాల కాంతిలో కన్నులారా వీక్షిస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేము. స్వామివారికి ఈ విధంగా ప్రసాదాలను సమర్పించిన తర్వాత మనము 7 శనివారాలు ఈ విధంగానే వ్రతం చేసుకుని కుదరిన పక్షంలో 8వ శనివారం మరలా వచ్చే వారం నుంచి ప్రారంభం చేసి ఇలా 8 శనివారాలు ఆ స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఆ స్వామివారి కరుణాకటాక్షాలు పొందవచ్చును. మనకి ఏ గ్రహపీడలు ఉన్నా, ఆర్థిక సమస్యలు, అలాగే అప్పులు బాధల నుంచి, అలాగే మనం కొత్త ఇల్లు కట్టుకోవాలంటే ముఖ్యంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే వెంటనే మనకి ఈ వ్రతం ఆచరించడం వల్ల మనం వెంటనే కొత్త ఇంటి ప్రాప్తి కలిగిద్ది. ఈ విధంగా ఏ బాధల నుంచైనా మనల్ని ఈ వ్రతం రక్షిస్తుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివార వ్రతాన్ని ఆచరించడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్వామి కృపకు మనం ప్రాప్తులు కావాలి అంటే తప్పనిసరిగా ఇలా 7 పిండి దీపాలతో ఇలా స్వామిని గోవింద నామాలతోనూ అలాగే అమ్మవారిని కూడాను మనం ఈ విధంగా ప్రార్థన చేస్తే స్వామివారికి ఎంతో ఇష్టమైన శంఖుచక్ర దీపాలను కూడా ఉంటే మనము వెలిగించుకుంటే ఆ స్వామివారి మనకి కృప వెంటనే మనకి భక్తి శ్రద్ధలతో చేసుకోవటం వలన ఆ స్వామి మనల్ని అనుగ్రహించి కోరిన కోరికలు తీర్చి మనకున్న బాధల నుండి మనల్ని విముక్తి చేస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ సప్త శనివార వ్రతాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని మీరు కూడా ఆచరించండి.